పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ సహోదరి సహోదరులారా జ్ఞానవాణి ప్రేక్షకులారా శుభోదయం ఈనాడు శ్రీ సభ పునీత మదర్ తెరీసా స్మరణను కొనియాడుతుంది వీరు భారతదేశ పునీతురాలు మిషనరీ ఆఫ్ చారిటీ మటకన్యల సభ వ్యవస్థాపకురాలు ఈమె పూర్తి పేరు ఆగ్నేస్ గోక్ష బొజాక్షు అనగా గులాబీ మొక్క అని అర్థం ఈమె యుగోస్లేవియా దేశంలో ఆగస్ట్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో పుట్టారు ఈమె యేసు బోధనను ఆచరణలో చూపిన అమ్మ దైవము శాశ్వతము స్థిరము వారికి శరీరం లేదు రూపం లేదు అనగా ఏ రూపంలోనైనా ఉండగలరు దాని అర్థం ఏమిటంటే నీవు చూసే దృష్టిని బట్టి వారు స్పందించగలరు ఈమె తాను నమ్మిన సంపూర్ణ సేవకు అది సరిపోవటం లేదని భావించి సౌఖ్యవంతమైన జీవితాన్ని విడిచి తనలాగే మనుషులుగా పుట్టిన అనేకులు సమాజం చేత తృణీకరింపబడి అసహింపబడి దుర్భర జీవితం గడపటం గమనించి వారు కూడా దేవుని బిడ్డలే కావున గౌరవంగా సమాజంలో బ్రతకటానికి యోగ్యులే వారికి సేవ చేయాలని సంకల్పించి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కృష్ణ వ్యాధిగ్రస్తులకు క్షయవ్యాధిగ్రస్తులకు వృద్ధులకు అనాథలకు పీడితుల కోసం అనేకమైన గృహాలను ధర్మశాలలో వదిలివేయబడిన పిల్లల కోసం చాలా పాఠశాలలు కూడా వారు ప్రారంభించారు ముందుగా వారి సేవను మిషనరీ ఆఫ్ చారిటీ ద్వారా కలకత్తాలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రారంభించారు నిజాయితీగా నిబద్ధతతో ప్రేమ ఆప్యాయతలను పెట్టుబడి పెట్టి తాను చేపట్టిన సేవలకు కలకత్తాలోని నిర్మల్ హృదయ్ నిర్భాగ్యుల భవన్ ప్రేమ నివాస్ హోమ్ ఫర్ ద డైయింగ్ చెరగని ముద్రలుగా నిలిచి అతి కొద్ది రోజుల్లోనే ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందాయి ఆ సంస్థ కన్యాశ్రీలు చేసే సేవలు చూస్తుంటే దేవుడు సజీవంగా వారి ద్వారా బహిర్గతం అవుతున్నారని అనిపిస్తుంది హృదయం చెలుస్తుంది కన్న అమ్మ కాదని నిర్దాక్షిణ్యంగా నిరాకరిస్తే అతి పెద్ద మనసున్న ఈ అమ్మ పసిబిడ్డల్లో పరమాత్ముని జీవి జీవాన్ని ఆర్పివేయకుండా కాపాడుతుంది ఎన్నో విశ్వవిద్యాలయాలు సంస్థలు మదర్ గారికి గౌరవ డాక్టరేటు బిరుదులు బహుమతులు ఇచ్చి సత్కరించాయి తన ద్వారా క్రీస్తువాక్యం వినబడాలని ఆ తల్లి వాటిని అందుకున్నట్లు పేర్కొన్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో పద్మభూషణ్ అవార్డు ఫిలిప్పైన్స్ నుండి మెగససే అవార్డు లభించగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇరవై మూడవ జాన్ పోపు గారి శాంతి బహుమతి బోస్టన్ వారి నుండి గుడ్ సమారిటన్ అవార్డు జాన్ కెనడీ అంతర్జాతీయ బహుమతి క్రీస్తు శకం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లభించాయి బ్రిటన్ వారి టెంపుల్టన్ అవార్డు కూడా వారికి దక్కింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ పదిహేడున నోబెల్ శాంతి బహుమతి పంతొమ్మిది వందల ఎనభై జనవరి ఇరవై ఆరున భారతరత్న అత్యున్నత అవార్డు ఆ ఎమ్మకు లభించాయి అట్టి మహనీయుల రాలు కలకత్తాలోని తమ మఠాలయంలో క్రీస్తు శకం పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదున దేహం చాలించగా సెప్టెంబర్ పదమూడున ప్రభుత్వ లాంఛనాలతో దేశ విదేశీ ప్రముఖుల రాకతో అంతిమయాత్ర జరిగింది మదర్ తెరీసా గారికి రెండు వేల మూడు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన వాటికా నగరంలో రెండో జాన్ పాల్ జగద్గురువులు ధన్యతా పట్టం ప్రసాదించారు సెయింట్గా పిలుచుకునే ఆ పవిత్ర మూర్తికి రెండు వేల పదహారు సెప్టెంబర్ నాలుగున పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హోదాను ప్రకటించారు ఇప్పటికీ ఆమె స్థాపించిన మిషనరీ ఆఫ్ చారిటీ సంస్థ కన్యాశ్రీలు ఆమె అడుగుజాళ్లో నడుస్తూ ఉన్నతమైన సేవలు అందిస్తున్నారు ప్రోత్సాహం లేదని మంచి పని వాయిదా వేయకుండా ఇతరులలో తప్పొప్పులు వెతకకుండా నేను చేసే సేవ సముద్రంలో ఒక నీటి బిందువు అంతటిది అని తలచి అది కూడా చేయకుంటే సంద్రములో ఆ నీటి బిందువు తగ్గిపోతుంది అని ఎంచి ప్రేమలో అన్ని కాలాల్లో అందరికీ దక్కవలసిన ప్రేమ ఫలాలను మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి అందించడానికి ప్రయత్నిద్దాం పొరుగువారి సేవలో పాలు పంచుకుందాం ఆమెన్